హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు. నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి వీడియో ఐటీఐ డిప్లొమా ఎలక్ట్రికల్ వాళ్ళని బేస్ చేసుకుని నా వీడియోస్ అనేవి ఎప్పటికప్పుడు చేయబడుతుంది. సో ఫ్రెండ్స్, ఐటీఐ డిప్లొమా వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోస్ని కంపల్సరిగా చూడండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు నా ఛానల్లో వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే www.youtube.com/electricaltechintelugu అనే యూట్యూబ్ సెర్చ్ బార్లో టైప్ చేయడం ద్వారా నా ఛానల్ అనేది డైరెక్ట్గా మీకు వ్యూ అవుతుంది, కనబడుతుంది. అందులో మీకు నచ్చిన వీడియోని ఏదంటే అది చూసుకోవచ్చు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టేర్ కేస్ వైరింగ్ యూజింగ్ టూ వే స్విచ్. మెట్ల మార్గంలో మనం టూ వే స్విచ్ని యూజ్ చేసుకుని లైటింగ్ అనేది ఏ విధంగా ఆన్ ఆఫ్ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే దానికి అర్థం ఏంటంటే, ఒక లైట్ని రెండు స్విచ్ల ద్వారా ఏ విధంగా ఆన్ ఆఫ్ చేయాలో మనం తెలుసుకుందాం. సో నేను లాస్ట్ వీడియోలో మీకు చేసేటప్పుడు టూ వే స్విచ్ గురించి చెప్పాను. అసలు టూ వే స్విచ్ కాన్సెప్ట్ ఏంటి, అసలు టూ వే స్విచ్ ఏ విధంగా పనిచేస్తుంది, దేన్ని బేస్ చేసుకొని డిజైన్ చేశారు అనే దాని గురించి మీకు చెప్పాను. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్లో మీరు టైప్ చేసి లింక్ మీద క్లిక్ చేసి ఆ పాత వీడియోని మీరు చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్లో చెప్పండి, అర్థం కాలేదని మళ్ళీ మీకు చెప్తాను. సో ముందుగా మనకు టూ వే స్విచ్ గురించి మనం తెలుసుకుందాం. సో జనరల్గా ఈ టూ వే స్విచ్కి 3 టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి సెంటర్ టెర్మినల్ అనేది కామన్ అన్నమాట. ఇప్పుడు మనం ఇది ఆన్ చేసాం అనుకోండి, ఇక్కడ ఉన్న సప్లై ఇక్కడికి వెళ్తుంది, ఇది కట్ ఆఫ్ అయిపోతుంది. అలాగే కిందకి ఆన్ చేసాం అనుకోండి, ఇక్కడ ఉన్న సప్లై ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ సప్లై కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ స్టేర్ కేస్ వైరింగ్ని ఉపయోగించుకొని వైరింగ్ చేద్దాం మెట్ల మార్గానికి. సో అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ముందుగా మనకి కావాల్సినవి ఏంటంటే, రెండు టూ వే స్విచ్లు కావాలి. సో ఒక లైట్ కావాలి, ఒకే లైట్ కదా మనం వాడేది. సో దాంతోపాటు 230 వోల్ట్స్ సింగిల్ ఫేజ్ సప్లై కావాలి. సో ఇప్పుడు మనం ఎలా అంటే, ఇది ఒక స్విచ్. సో ఇక్కడ నుండి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సో అయిపోగానే లైట్ని ఆఫ్ చేయాలి, అంటే మనం ఈ కిందకి రాలేము. ఇక్కడే ఒక స్విచ్, అదే టూ వే స్విచ్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఆన్ చేస్తాం. మళ్ళీ పైకి వెళ్ళి రీచ్ అయిపోగానే ఇక్కడ నుంచి ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మనకి ఈ వైరింగ్ అనేది ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు ముందు కాన్సెప్ట్ అనే దాని గురించి క్లియర్గా తెలుసుకోండి. అసలు ప్రాసెస్ ఏంటి, ఫంక్షనింగ్ ఏంటి అనే దాని గురించి తెలుసుకొని ఏదైనా ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది కంపల్సరిగా చేయండి. అలాగే ఫస్ట్ మనం ఏదైనా తెలియకపోతే ముందు డయాగ్రమాటిక్గా మనం ఆలోచించి, ఇలా వెళ్తుంది అని తెలుసుకున్న తర్వాత ఏదైనా ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ అనేది చేయండి. బ్లైండ్గా చేయొద్దు, చాలా ఇబ్బంది పడతారు తర్వాతగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికి వైరింగ్ చేద్దాం. సో ఇలాంటివి 4-5 మెథడ్స్ ఉన్నాయి స్టేర్ కేస్ వైరింగ్స్. ముందుగా మనం దీని గురించి తెలుసుకుందాం, తర్వాత నెక్స్ట్ మాకు ఇంకా కావాలి ఇది కాకుండా ఇంకో వేరే మెథడ్ కావాలని నా కామెంట్స్లో అడగండి, నేను మీకు కంపల్సరిగా వేరే మెథడ్ కూడా చేసి చూపిస్తాను. సో ముందుగా మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, టూ వే స్విచ్లు 2. ఓకేనా ఫ్రెండ్స్, 2 వే స్విచ్లు 2 తెచ్చాం, అలాగే ఒక లైట్ ఉంది. సో ముందుగా మనం ఈ స్విచ్కి వైరింగ్ చేద్దాం. ఇది బాటమ్ స్విచ్ అనుకోండి, ఇది టాప్ స్విచ్ అనుకోండి, లేదంటే ఇది బాటమ్ స్విచ్ అనుకోండి, టాప్ స్విచ్ అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనం దీనికి వైరింగ్ చేద్దాం. సో టూ వే స్విచ్కి 3 టెర్మినల్స్ అని చెప్పాం కదా, 1, 2, 3. ఇక్కడ కూడా 3 టెర్మినల్స్ అని చెప్పాం కదా, టూ వే స్విచ్కి ఇక్కడ కూడా 3 ఉన్నాయి, చూసారు కదా. ఇప్పుడు దీని నుంచి ఈ స్విచ్ 2 నుంచి స్విచ్ 1కి 3rd టెర్మినల్లో ఒక కనెక్షన్ ఇద్దాం, ఒక లూప్ చేద్దాం దీనికి. అలాగే ఫస్ట్ టెర్మినల్ కూడా సేమ్ అలాగే చేద్దాం. అలాగే మిడిల్ టెర్మినల్ అనేది ఒకటి పాజిటివ్కి ఇద్దాం బల్బ్ యొక్క, ఒకటి నెగిటివ్కి ఇద్దాం. సో ఫస్ట్ టెర్మినల్ అండ్ లాస్ట్ టెర్మినల్కి 230 వోల్ట్స్ సప్లై చేద్దాం డైరెక్ట్గా. ఇప్పుడు నేను మీకు ఇచ్చి చూపిస్తా, చూడండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా టాప్లో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారంగా మనం ఎలా ఉందో ఈ టూ వే స్విచ్చెస్ కూడా అలాగే కనెక్ట్ చేసాం. ఇప్పుడు మనకి అవుట్పుట్ బల్బ్ అనేది అవుట్పుట్ కదా,
ఇప్పుడు మనం బల్బుని ఏ విధంగా కనెక్ట్ చేయాలంటే, ఇక్కడ చూసారు కదా బల్బు పాజిటివ్ సెంటర్ దానికి కనెక్ట్ అయింది, అలాగే బల్బు నెగిటివ్ కూడా సెంటర్ దానికి కనెక్ట్. ఈ పాజిటివ్ అనేది ఎక్కడైనా ఇవ్వచ్చు, నెగిటివ్ అనేది ఎక్కడైనా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. కానీ మనం ఈ విధంగా చేద్దాం, ఓకేనా? మీరు నెక్స్ట్ టైం మీరు ఓన్గా చేసేటప్పుడు ఆ విధంగా చేయండి. ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు దీన్ని కూడా అవుట్పుట్ కనెక్ట్ చేసి ఇస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అవుట్పుట్ కూడా కనెక్ట్ చేసేసాం. ఇదిగోండి పాజిటివ్ దీనికి కనెక్ట్ చేసాం, నెగిటివ్ అనేది దీనికి కనెక్ట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ స్విచ్ యొక్క ఫస్ట్ టెర్మినల్ అని చూసారు కదా, దీని నుంచి ఫేస్ కోవాలి, దీని నుంచి న్యూట్రల్ నుంచి న్యూట్రల్కి ఇచ్చారు. ఇప్పుడు మనం దీనికి కనెక్ట్ చేసి చూపిస్తాను, అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇది ఇక్కడ కనెక్ట్ చేయాలి ఫస్ట్ టెర్మినల్, ఇది సెకండ్ టెర్మినల్లో కనెక్ట్ చేయాలి, ఓకేనా? సో ఫ్రెండ్స్ చూసారు కదా డయాగ్రామ్ ప్రకారంగా మనం యాస్టీజ్గా అలా కనెక్ట్ చేసాం. ఇది మనం ఈ రెండు అవుట్పుట్ వచ్చేసి టూ కేబుల్స్ వచ్చేసి ఇవి ఇన్కమింగ్ అనమాట, ఒకటి ఫేసు ఒకటి న్యూట్రల్. ఇప్పుడు మనం డైరెక్ట్గా దీంట్లోకి ఈ ఇందులో ఇన్సర్ట్ చేసాం అనుకోండి, లైట్ అనేది ఆన్ ఆఫ్ చేద్దాం. ఒకసారి ఇన్సర్ట్ చేసి నేను డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయకుండా నేను ఎంసీబీ తీసుకున్నాను, ఎందుకంటే ప్రొటెక్షన్ పర్పస్, ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ కనెక్షన్ కూడా ఇచ్చేసాను చూడండి, ఆల్రెడీ ఇదిగోండి సప్లై కూడా వచ్చింది ఆల్రెడీ దీనికి, చూసారు కదా. ఇక్కడ కూడా స్విచ్లకు కూడా చూద్దాం. చూసారు కదా స్విచ్ కూడా సప్లై వచ్చింది, ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసి ఆన్ ఆఫ్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ చూసారు కదా స్విచ్చెస్ అనేవి రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి, ఒకటే పొజిషన్లో ఉన్నాయి, అంటే రెండు ఒకటే పొజిషన్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది కింద స్విచ్ అనుకోండి, మనం ఆన్ చేస్తున్నాం. సో లైట్ అనేది ఆన్ అయింది, చూసారు కదా ఆన్ అయింది కదా. ఇప్పుడు మనం మెట్లు అనేది మనం రీచ్ అయిపోయాం, పైకి ఎక్కిపోయాం, మళ్ళీ ఆఫ్ చేసేయాలి అనుకున్నాం, ఆఫ్ చేసేసాం. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ కిందికి వెళ్ళాలి, మళ్ళీ పైనుంచి ఆన్ చేసాం, అలాగే మళ్ళీ కిందికి వచ్చేసాం, మళ్ళీ ఆఫ్ చేసేసాం, చూసారు కదా. ఈ విధంగా టూ వే స్విచ్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది వేరే మోడల్ ఉంది, వేరే మోడల్ కూడా చేసి చూపిస్తాను. సో దీని మీద మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే, ముందుగా మీరు టూ వే స్విచ్ అసలు దాని కాన్సెప్ట్ ఏంటి అనే దాని గురించి మీరు అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ రెండు ఒకటే డైరెక్షన్లో ఉండడం వల్ల ఏదో అయితే ఫేస్ అనే రెండు రెండింటిలో ఫేస్ వెళ్తుంది, అయితే రెండింటిలో న్యూట్రల్ వెళ్తుంది. కానీ మనకి లైట్ కావాల్సింది ఫేస్ న్యూట్రల్ కావాలి, అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇంటర్లాకింగ్ చేసాం అనమాట. ఇది ఆన్ చేస్తే ఆన్ అయినట్టు, రెండు ఆపోజిట్ అప్పుడు ఇది ఆన్లో ఉంటే ఇది ఆఫ్లో ఉండాలి, ఇది ఆన్లో ఉంటే ఇది ఆఫ్లో ఉన్నట్టు ఇంటర్లాకింగ్ చేసాం అనమాట దీనికి. అందుకోసం మనకి ఫేస్ న్యూట్రల్ అనేవి లైట్గా అనేవి అందుతాయి ఇలా చేయడం వల్ల. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ అడగండి కామెంట్స్లో, మీకు మళ్ళీ చెప్తాను, లేదంటే ఇదే వీడియో మీకు మళ్ళీ చేసి చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.